దేవునిరా మన యొక్క జీవితాల్లో ఒకటి ఏమండి స్నేహితుడు, రెండు సాగిలి పడటం, మూడు ప్రవక్త, నాలుగు మహారాజు, ఐదు దేవుని బిడరా. ఆదికాండము 18:12 శారా నేను బలము ఉడిగిన దానినైన తరువాత నాకు కలుగురా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకొనెను. దేవుడా, ఇంటిలో మంచి పేరుండాలి. మీరు గమనించారా, నువ్వు గయ్యాళి నా భార్య అని చెప్తే అంతకన్నా ఘోరమైన పరిస్థితి లేదు. నా భర్త భయంకరంగా ముక్కోపి గర్విష్టి, కనీసం ఏమండి యజమాని, ఏమండి మన సంఘానికి నాయకుడు ఎవరో, శిరస్సు ఎవరో, యేసు మనందరినీ సంరక్షిస్తున్నాడు, పోషిస్తున్నాడు, మనల్ని వాక్యం చేత పోషిస్తున్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. భర్తలో ఉండాల్సిన లక్షణము ఏమండి యజమాని. శారా తన భర్త గురించి ఎక్కువగా చెప్తుంది. దేవుడిరా, మన యొక్క జీవితాల్లో యజమాని ఏమండి యజమానుడా అని శారా తన భర్తను గౌరవించినట్లుగా మనం చూస్తాము. ఎంతమంది భర్తలైన వారికి మీరు లోబడుతున్నారు? ఎంతమంది భర్తలు భార్యను ప్రేమిస్తున్నారు? అలాగే మన పిల్లలను కూడా దేవుని కొరకు మనం పెంచాలి. మీ పిల్లలను విడిచిపెట్టవాకండి. మా నాన్నగారు అండి, నేను ఇప్పుడు ఏమండి 5 పిల్లలు దేవుని క్రమశిక్షణలో పెంచేవాడు. తెల్లవారుజామునే 5 లేపేసేవాడు. బైబిల్ చదివితేనే ఒక్కొక్క సమయాలు అంటాడు, భోజనం ఇడిగి పెట్టవాకో, ఈడో కనీసం లేవలా ఈరోజు. మా అమ్మకి చెప్పేవాడు, వీడికి అన్నం పెట్టవాకు. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు సాక్ష్యం చెప్పాడు, తన 5 పిల్లలు పాస్టర్ గారు పిల్లలందరినీ లేపేవాడు. అయితే చిన్నోడు లేచి చిన్నోడు లేచి అన్నాడు అంట, డాడీ నువ్వు గంటసేపు మోకాళ్ళు ఏమంటున్నావు, నాకు ప్రార్థన ఎలా చేయాలో నాకు తెలియట్లా, మోకాళ్ళు ఏమంటావు, ఏం చేయాలో తెలియట్లా, నన్ను వదిలేసేయి. అరే ప్రభువా నీకు స్తోత్రం నాయన, ప్రభువా నీకు స్తోత్రం నాయన అని చెప్పరా? అంతే, గంటసేపు అలా చెప్తా ఉండు. నువ్వు అట్ట చేస్తేనే నీకు భోజనం, లేకపోతే లేదు. ఫస్ట్లో ఎక్కువగా దేవుని మీద ఆసక్తి చూపేవాడు కాదు, చివరిగా గొప్ప సేవకుడిగా ఆ వ్యక్తి మార్చబడ్డాడు. దేవుని నామ స్తోత్రం. ఆ సేవకుని హృదయం ఏంటి అంటే, వ్యభిచారమందు పట్టబడిన ఆ స్త్రీ యేసుప్రభు ఎదుట నిలబడింది. యేసు ప్రభు చెప్పాడు, ఎవరు శిక్షించలేదా, అయితే నేను కూడా నిన్ను శిక్ష విధించను, వెళ్ళు అని పాపం చేయొద్దని చెప్పి వెళ్ళి. ఆమె చేసింది ఏంటి, ఏమైనా కన్నీరు కార్చిందా, ఆమె ఏమైనా ఉపాసం ఉందా, ఆమె ఏమైనా ఏమండి తన పాపముల కొరకు కన్నీరు కార్చడం, పశ్చాత్తాపడటం ఏది చేయలా. యేసయ్య ఎదుట అలా నిలబడింది అంతే. నువ్వు కూడా నిలబడే, దేవుని సన్నిధిలో నిలబడే తత్వం. నువ్వేదో పెద్ద పెద్దగా ప్రార్థించిన అవసరంలా, ఉపవాస ప్రార్థనలకు వచ్చి ఆన్లైన్ ప్రార్థనకు వచ్చి ఏదో పెద్ద పెద్దగా ప్రార్థించిన, నువ్వు అటెండ్ అయితే చాలు, దేవుని శక్తితో నువ్వు నింపబడతావు. దేవుని నామ స్తోత్రం. దేవుని ద్వారా క్షమాపణ పొందుతావు, దేవుడిని క్షమించి నేను పరిశుద్ధురాలుగా దేవుడు నిన్ను మార్చిపడేస్తాడు. దేవుని నామ స్తోత్రం చెప్పండి. దేవునిరా మనము ఏమండి భార్యను భర్త సొంత శరీరం వలె మీరు గమనించరా వారిని ప్రేమించాలి. మీరు కూడా భర్తకు లోబడి ఉండాలి. సిస్టర్స్, చాలామంది భర్త లేనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఉన్న భర్తను మీరు కాపాడుకోండి. ఉన్న భర్తను, భర్త యొక్క ఎంత విలువైన వాడో మీరు గమనించండి. పోగొట్టుకున్న తర్వాత ఏడ్చినా ప్రయోజనం లేదు. భర్త ఏదైనా పొరపాటు చేస్తే క్షమించండి, మర్చిపోండి. భర్తతో భర్తను యజమాని శారా గౌరవించింది. నువ్వు కూడా ఏదైనా పొరపాటు చేస్తే మర్చిపో, భర్తను ప్రేమించు, లోబడు. నువ్వు దేవునికి లోబడినట్టే
శిరసైన క్రీస్తుకు మనం అందరం లోబడి ఉన్నట్టుగానే, అలాగే శిరసైన క్రీస్తు మన విషయాలు అన్నీ కూడా పట్టించుకుంటున్నాడు. అలాగే నువ్వు కూడా లోబడి ఉండు, సంఘం అంతా కూడా మనము క్రీస్తుకు లోబడి ఉండాలి. ఆయనే మనకు శిరస్సు, ఆయనే మన నాయకుడు, యజమాని, కాపరి. నేనైనా మీరైనా దేవుణ్ణి మీరు గణపరచాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎంతమంది లోబడతాన అని మాట ఇస్తారు, లోబడి ఉండండి, తగ్గించుకోండి, క్షమించండి. నువ్వు పెద్దాక భర్త దోషాలు మర్చిపో, దేవుణ్ణి పాపాలు క్షమించాడు కదా. నువ్వెంత ఎన్ని విధాలుగా తప్పిపోతూ వచ్చావో అన్నిటినీ దేవుడు క్షమిస్తూ వచ్చాడు కదా, నువ్వెందుకు క్షమించో? నీ భర్త లోపాలు లోపాలు పాపాలు నువ్వు క్షమిస్తే నువ్వు క్షమించబడతావు. నువ్వు కనుక క్షమించలేదనుకో, దేవుడు పరలోకపు తండ్రి నీ దోషాలు కూడా క్షమించడు. భర్తను ద్వేషించడం, భార్యను ద్వేషించడం మంచిది కాదు. దేవుడు, నువ్వు అతివరకు తల్లిదండ్రుల దగ్గర ఉన్నావు, నీకు ఇచ్చిన భర్తతో ఆయనే అంతం వరకు ఉండేవాడు, ఆమె నీతోనే అంతం వరకు ఉండేది, కాపాడు. పోగొట్టుకున్న వారు ఏడుస్తున్నారు, నా భర్త నేను ఆ విధంగా బాధ పెట్టి ఉండే పని కాదు, నేను ఎంతగానో ఆమెను ప్రేమించాల్సింది. చనిపోయిన తర్వాత తల్లిదండ్రులను చూడాలనుకున్నాడట ఒక వ్యక్తి. తల్లిదండ్రులు ఉండప్పుడు కనబడలా, వాళ్ళ ప్రేమ ఏంటో, వాళ్ళ ప్రేమ ఏంటో తెలియలా. చచ్చిపోయిన తర్వాత ఏడుస్తున్నాడట, తీసుకెళ్ళి ఒక ఆవును కట్ చేశాడు. ఏమండి కట్టేశాడట, అమ్మా నేను బతికుండగా నేను చూడలేదు. క్షేమంగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు చూడరండి, చచ్చిపోతే భోజనాలు నులివెత్తిన పెడతారు. తల్లిదండ్రులను గౌరవించకపోతే నీకు దీర్ఘాయుష్ లేదు. తల్లిని తండ్రిని నువ్వు దూషిస్తే నీ యొక్క నువ్వు అంధకారంగా నీ ఇల్లు మారిపోద్ది, నీ జీవితం మారిపోద్ది. అని దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలనుకుంటున్నావా? తండ్రిని తల్లిని సన్మానించు. సన్మానించడం అంటే శాలువ వేసి దండేసి, నా తండ్రి నా తల్లి, నా తల్లి వల్లే నా తండ్రి ద్వారా ఈ స్థాయిలో ఉండా, ఈ స్థితిలో ఉండా. ఎంతమంది చెప్పగలరు? తల్లి, ఆత్మీయ తండ్రిని కూడా మీరు గౌరవించాలి. ఏమండి తండ్రిని కూడా గౌరవ, నేను అయ్యగారు వాక్యం చెప్పడం ద్వారా నా జీవిత స్థితి ఏంటో నేను గ్రహించగలిగా, నేను మారు మనసు పొందాను, నేను లోకాన్ని త్యజించేశాను, క్రీస్తుని వెంబడిస్తున్నాను. ఏమండి దేవుడు అయ్యగారు వాక్యం ద్వారా నేను మీరు మంచి పదార్థాల్లో భాగం ఇవ్వాలట, బోధిస్తున్న వ్యక్తికి బోధించబడుతున్న మీరు మంచి పదార్థాలు అన్నింటిలో భాగం ఇవ్వాలి. ఒక సిస్టరు తీసుకొస్తుంది ఆదివారం కల్లా, లూదిమ్మ గారు ఎవరిచ్చారమ్మా కూర అంటే, నేను ఆదివారం ఏం అన్నదిన్నాం అంటే ఫస్ట్ టిఫిన్ కానీ ఏది లేకుండా వస్తాను, కొద్దిగా ప్రార్థన అయిపోయిన తర్వాత కొద్దిగా ఆకలి అవుతూ ఉంటుంది. ఇంట్లో ఇంకా వంట అవ్వలేదా? అవ్వలేదు. ఒక సిస్టర్ తీసుకొచ్చింది అయ్యా, ఇదిగో ఏమండి దేనికోసం అయ్యా అంటే అయ్యగారికి వేయండి అని. దేవుని స్తోత్రం చెప్పండి. మరి ఆమెకు అంత ఆలాపన లేకపోతే ఆమెకు అంత ఆసక్తి దేవుడు ఎందుకు ఇచ్చాడో నాకు తెలియదు. దేవుని నామమున స్తోత్రం చెప్పండి. బోధించబడుతున్న మీరు, బోధిస్తున్న ఆయనకి మీ తింటున్న ప్రతి పదార్థాల్లో మంచి పదార్థాల్లో భాగం ఇయ్యాలట. దేవుని స్తోత్రం చెప్పండి. అందరూ చెప్పాలి దేవుని స్తోత్రం. నోవాహు అందరూ చెడిపోయినా నోవాహు యథార్థవంతుడిగా బ్రతికాడు, నీతిమంతుడిగా బ్రతికాడు, భయభక్తులు కలిగి జీవించాడు, దేవునితో నడిచాడట. బా ఎంత గొప్ప మాట, కుటుంబము కుటుంబముగా దేవునితో నడిచారండి. తన భార్య, తన ముగ్గురు కుమారులు, ముగ్గురు కోడళ్ళు కూడా ఆయన ఒకే పెళ్లి చేసుకున్నాడు, ఇంకో అమ్మాయిని చేసుకోలా. కోడలు కూడా అందరు ఇద్దరు ముగ్గురుతో ఉంటూ ఉంటే కొడుకు ఒక పెళ్ళే, రెండో కొడుకు, మూడో కొడుకు. ఏమండి వారు నిరపరాధులుగా దేవుని కొరకు జీవించారట. తను సిద్ధపరచబడ్డాడు, తను సిద్ధపడ్డాడు, ఇతరులను కూడా సిద్ధపరిచాడు, తన బిడ్డలను కూడా సిద్ధపరిచాడు, తన కుమారులను సిద్ధపరిచాడు, తన కోడళ్ళను సిద్ధపరిచాడు. అమ్మా ఈ లోకము గతించబడబోతుంది, జలప్రలయము విరయ తాండవం చేయబోతుంది, మనం అందరం ఓడ కట్టుకుందాం. అందరు ఎగతాళి చేశారట. ఆయన ఎవ్వరు మాట గనలా, అతి వారికి చూడని సంగతులు ఎందు విశ్వాసంతో అబ్రహాం ఎదురు చూచాడు, విశ్వాసముతో వాడను కట్టుకున్నాడు. దేవునితో నడిచాడట అండి, దేవునితో నడిచాడట. దేవునితో యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిలో నడుచుకుంటారు. యెహోవా మార్గం ఎలాంటిది? పరిశుద్ధమైంది.
యెహోవా మార్గం ఎలాంటిది? యథార్థమైంది. నీతి మార్గము, యథార్థమైన మార్గము, పరిశుద్ధమైన మార్గము, సత్యముతో కూడిన మార్గము, ఏమండి, వెలుగుతో కూడిన మార్గము. తల్లి, నువ్వు నడుస్తున్నావా? నువ్వు నడుస్తున్నావా ఈ మార్గము? ఇరుకు మార్గంగా ఉందనుకున్నావా? ఇరుకు ఇరుకుగా చివరికి ఇరుకుగా ఉన్నట్టుగా ఉండదు, కానీ నడవగా నడవగా విశాలతలోనికి నీ దేవుణ్ణి నడిపిస్తాడు. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి నువ్వు కూడా సిద్ధపరచుకో, నీ కుటుంబాన్ని సిద్ధపరచు, నీ బిడ్డలను సిద్ధపరచు, నీ యొక్క అల్లుడు, నీ యొక్క కోడలు అందరూ సిద్ధపరచాలి. నువ్వు ఎలిగించబడితే ఎలిగించు, నువ్వు మండిస్తే మండించు. దేవుని బిడ్డరా, మరొక మాట నేను దేవుని వాక్యం చెప్తున్నాను. మరొక మాట చూచినట్లయితే, అబ్రహం ఆదికాండము 17వ అధ్యాయము 5వ వచనం, మరియు ఇక మీదట నీ పేరు అబ్రహము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రి వగుదువు అని అబ్రహాము. దేవుడా, నువ్వు అబ్రాము అని పిలువబడుతున్నావు కదా, ఇక నుంచి అబ్రాము కాదు, నీ పేరు అబ్రహాము. దేవుని స్తోత్రం చెప్పండి. శారాయి కాదు, శారా, నీ పేరు మార్చేసేస్తున్నా. శారా అంటే అనే అబ్రహాము అనేక జనములకు తండ్రిగా నేను చేయబోతున్నా. ఎప్పుడు తండ్రిగా దేవుడు చేస్తాడు అంటే, దేవుడిరా 17వ అధ్యాయము, క్షమించండి, 17వ అధ్యాయం మొదటి వచనంలో, అబ్రహాము 99 ఏళ్ళవాడై ఇతడు దేవుడు ప్రత్యక్షమై నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడుగా ఉండాలి. నా సన్నిధిలో నిందారహితుడుగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి అని చెప్పాలి. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధిలో నడుచుచు నిందారహితుడిగా ఉండు. నువ్వు నడవాలి దేవుని నా మార్గం, నువ్వు నడవాలి. నడిచేటప్పుడు నిందారహితుడుగా ఉండాలి. ఏమండి, ఏ నింద, నీ సాక్ష్యాన్ని కాపాడుకో. నీ ఇంట్లో నీ సాక్ష్యాన్ని, మంచి భర్త, మంచి భార్య, లేకపోతే మంచి నా కుమారుడు, నా కుమార్తె, సాక్ష్యం, టెస్టిమోని. ఏమండి, నీ సాక్ష్యం పాడైపోతే నీవు ఎన్ని చెప్పినా ఎవరు ఎన్నరు. ఇక నీ సాక్ష్యము మంచిదిగా ఉండాలి. ఇదిగో నా సన్నిధిలో నిడుచుచు నిందారహితంగా ఉండు. ఇడు పెద్ద తాగుబోతాడు రా, ఎవరు నమ్మరు నిన్ను. ఏమో బాగా ప్రార్థనకి వెళ్ళద్దు, కానీ ఇంట్లో దెబ్బలాడుద్ది, ఎవరు దెబ్బలాడలేరు. అంత గర్విష్టి కోపిష్టి అని కాదు, నిందారహితంగా. ఏ నింద లేదు. నా భార్య గొప్ప ప్రార్థనా పరురాలండి. నా భర్త ఏమండి, మీరు మీకైనా నిందారహితంగా. ఎందుకయ్యా అంటే, అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు, నిన్ను అనేక తండ్రిగా నేను మార్చబోతున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. మనమెవరో అబ్రహాము సంతానం. ఏమండి, ఇస్మాయిలీలు ఎవరో? అబ్రహాము సంతానం. యూదులు ఎవరో? అబ్రహాము సంతానం. అబ్రహాము ఎక్కడా? దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే, దేవుడు అబ్రహాముతో దేవుడు చెప్పాడు, ఆకాశ నక్షత్రాలు వలె సముద్ర తీరం అందరు ఇసుక్రేణి వలె విస్తరిస్తాను అబ్రహామ అని చెప్పినాడు. దేవుడు చివరికి వచ్చేసరికి ఒక్క ఇస్సాకునే ఇచ్చాడండి. అది కాదు ప్రభు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తానని అడిగారు. ఒక్క అబ్బాయినే ఇచ్చాడు. ఆ అబ్బాయి సంతానమే దేవుడు దీవిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. గడిచిన కొద్దీ ఇస్సాకు ఇద్దరు ఇచ్చాడు. అట్లా అలా దేవుడు ఎప్పుడు కూడా ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, మూడో స్టెప్ అట్ట దేవుడు అభివృద్ధి చేస్తాడు. కానీ ఒకసారి నీకు 1 కోటి రూపాయలు లాటరీ రాదు. దేవుని తను ఓపికతో ఆయన సన్నిధిలో నడువు. నేను దేవుడిని నడిపిస్తాడు, నడిపించేవాడు ఆయనే. అలాగే ఆశీర్వాదాలు పంచిపెట్టేవాడు ఆయనే. దేవుని స్తోత్రం చెప్పండి. నిందారహితంగా ఉండు, సాక్ష్యం కాపాడుకోవాలి. మందిరానికి వస్తున్నావా? నీ ఇంటి దగ్గర నీ ఏమండి సాక్ష్యం కాపాడుకో. మంచి నిందారహితంగా ఉండు. ఇతరులు ఏలెత్తి నిన్ను చూపించకూడదు, ఇలాంటి ఆమె, ఇలాంటి వ్యక్తి ఇతడు అని చెప్పకూడదు. నిందారహితంగా ఉండు. పౌలు కూడా తీమోతితో చెప్తాడు,
నిందారహితంగా ఉండాలి నువ్వు అని. ఏ నింద లేనివాడిగా ఉండాలి. యవనస్తుడిగా నువ్వు పరిచర్య చేస్తున్నావు, యవనస్తుడిగా నువ్వు సంఘంలో సంఘ బాధ్యతలు చేపట్టావు, సంఘంలో ఎవరు వేరెత్తి నిన్ను చూపించకూడదు. మరొక మాట చెప్తా ముగించేస్తాను. ఏడు, ఇది ఏడో మాట చూడండి. అబ్రహాము ఆదికాండము 14వ అధ్యాయము 13వ వచనము తప్పించుకుని ఒకడు వచ్చి హెబ్రీడైన అబ్రహాముకు ఆ సంగతి తెలిపాను. ఏడో మాట, అతడు హెబ్రీడుగా పిలువబడ్డాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అందరూ చెప్పాలి దేవుని స్తోత్రం చెప్పండి. అందరు చెప్తేనే అందరూ చేతులు ఎత్తాలి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మనం అందరం ఏమండి, దేవుని చేత ఎన్నిక చేయబడిన వారు. మనం అందరం ఒక కుటుంబం అండి. ఒకే రక్తం చేత మనం అందరం కడగబడ్డాం. ఒకే దేవుడు మనకు తండ్రి. అయితే అబ్రహాముకి హెబ్రీడు అనే పేరుంది. హెబ్రీడు అంటే నది అవతలివాడు అనే మాట. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 2వ వచనంలో ఆ కాలము నుండి మా పితరులు అనగా అబ్రహామునకు సహోదరులను తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది యూప్రటీస్ నదిని నది అద్దరిని నివసించి ఇతర దేవతలను ఏమండి, యూప్రటీస్ నది అవతలివాడు. హెబ్రీడ్ అంటే అవతలివాడు అని మీరు గమనించారా. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుడిరా, దేవుని మార్గం నడుస్తున్నావా? అయితే నువ్వు వెనక్కి తిరగబాకు, వెనక్కి తిరగబాకు. బాప్తీసం పొందావా? ఇస్రాయేల్ అందరూ కూడా కనాను యాత్రలో ఉండి ఎల్లప్పుడూ ఐగుప్తిని జ్ఞాపకం చేసుకున్నారు. ఐగుప్తి కీరగాయలు కూరగాయలు ఏమీ లేకుండా అరణ్యంలో బికారులాగా మమ్మల్ని పంపుతున్నావు, ఏం లేదు మన్నావుడు పెడుతున్నావు. అసలు ఏమి, ఎవరైతే సణిగారో, ఎవరైతే ఐగుప్తిని జ్ఞాపకం చేసుకున్నారో, ఐగుప్తి కోరికలు కలిగి జీవించారో, వారందరూ కనాను దేశంలో ప్రవేశించలేదండి. కనానులో ప్రవేశించాల, దేవుడు చేసిన దేవుడిచ్చిన వాగ్దాన భూమిలో వారు ప్రవేశించాల. నీ చాలామంది మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని దేవుని వెంబడిస్తున్న వాళ్ళు ఒక అడుగే ముందుకేస్తారు, రెండు అడుగులేమో వెనకేస్తున్నారు. నువ్వు వెనకెళ్తున్నావా ముందుకెళ్తున్నావా? వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి వైపే యేసు వైపు చూచుచ్చు ఈ పందిరంగంలో ఓపికతో నడవాలి. వెనక తిరగబాకు. హెబ్రీడ్ అంటే వెనక తిరగనివాడు. మరొక మాట, అవతలివాడు. యూప్రటీస్ నది అవతలివాడు. అయితే నది అవతలికి వెళ్ళలేదు. అబ్రహాముతో తన దాసుడైన ఏలియాజరుతో దేవుడు చెప్పాడు. అబ్రహాము చెప్పాడు, అయ్యా ఏలియాజరు, నా కుమారుడి వివాహ విషయంలో నేను కానీ నా కుమారుడు కూడా రాడు. ఒకవేళ ఐగుప్తికి వెళ్తే ఎల్లుండొచ్చు. మళ్ళా తిరిగి వచ్చేసాడు ఐగుప్తికి. అయితే మళ్ళా అద్దరికి, ఇద్దరు నుంచి అద్దరికి వెళ్ళా, మనము వెనక్కి తిరగబాకండి, వెనక తిరగబాకండి. వెనక వెనక ఏముంది? లోకం ఉంది. వెనక ఏముంది? పాతాళం ఉంది, నరకం ఉంది, శాపం ఉంది. దేవుని నిన్ను ఐగుప్తు నుంచి నీ కట్లన్నీ కూడా విప్పి అద్భుతాలు చేసి ఆశ్చర్యమైన కార్యాలు చేసి నా కోసం నడువో, కనాను దేశం దేవుడు నేను నీకు ఇస్తా. మనం పరలోక రాజ్యంలో చేర్చబడాలి. వెనక తిరిగి చూచేవాడు దేవునికి పాత్రుడు కాడు. వెనక తిరిగి చూడగలదు. నాగట మీద చేయి వేసిన వాడు వెనక తిరిగి చూడకూడదట. వెనక తిరిగి చూడబాకు. వెనక నాశనం ఉంది, నరకం ఉంది, శాపం ఉంది, పాపం ఉంది, సాతాను ఉన్నాడు. యేసు ఎదరేమో నీ ఏసయ్య, జయసుడైన ఏసయ్య నీ ముందు నడుస్తున్నాడు. దేవుని నామమున స్తోత్రం చెప్పండి. జయ యేసు మన ముందు నడుస్తున్నాడు. జయం ఇవ్వటానికి అన్ని కోణాల్లో నీకు జయం ఇస్తాడు. నువ్వు ఓడిపోయే వ్యక్తివి కాదు. నీకు విజయం ఇస్తాడు, జయము కూడా నడిపిస్తాడు. మన దేవుడు జయశీరుడు. ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. కరువైనా, హింస అయినా, బాధ అయినా, కష్టమైనా, మనమైనా, నేను వెనుదిరగను వెనుదిరగను వెనుకాడను అనే పాట పాడుతూ ఉంటాం. వెనుదిరగబాకు. వెనకమాల సాతానుడు కాల్చిపడేస్తాడు. చాలామంది దేవుని విడిచిపెట్టి లోకం తట్టు తిరిగి చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ మీరు ఎప్పుడైనా చనిపోయిన జాబితా చూడండి. వాళ్ళు దేవుని మాట వినకుండా
లోకం వైపు చూడటం వల్ల ఆత్మహత్య చేసుకున్నారు. యూదా ఇస్కరియోతు అపోస్తుడుగా పిలిచాడు దేవుడు. వినలా, ధనమే శాస్తం అనుకున్నాడు. అరే గెహజీ, లేకపోతే సంసోను వెనక తిరిగారు, కొట్టివేయబడ్డారు, సగంలోనే అయిపోయారు. దేవునికి విరుద్ధంగా జీవించిన వారిని దేవుడు ఒప్పుకోలేదు. సగంలో జీవితం ముగించబడిపోయింది. సొలొమోను కూడా 50 సంవత్సరాలకు చచ్చిపోయాట. ఏంటి సొలొమోనా అంత చిన్న వయసులో చచ్చిపోయావు? సరే మంచిది, 175 సంవత్సరాలు అబ్రహాము జీవించాడు, 180 సంవత్సరాలు ఇస్సాకు జీవించాడు. కాబట్టి దేవుడు మీ అందరినీ దేవుడు దీవించునుగాక, దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఈ నామము ప్రతి ఒక్కరూ మనం కలిగి ఉందుముగాక. విజయవంతమైన జీవితం దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ నామానికి స్తోత్రాలయ్యా. అందరూ మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, దేవుడు మీకు సహాయం చేస్తాడు. దేవుని కృప మీరు పొందాలి. మందిరానికి వచ్చాము, దేవుని మందిర ఆవరణంలో మనం ఉన్నాము. దేవుని దయ మనకు కావాలి, దేవుని తోడు మనకు కావాలి. తండ్రి నాయన, నువ్వు ఎంతవరకు మాట్లాడిన వాక్య సందేశాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. మా సంఘము అబ్రహాముకి స్నేహితుడని బిరుదు పొందాడు, ప్రవక్త అని బిరుదు పొందాడు, సాష్టాంగ పడేవాడు అని బిరుదు పొంది నాయన పేరు పొందాడు. అయ్యో మహారాజు, హెబ్రీయుడు, ఎన్ని గొప్ప నామాలు! అబ్రహాం యజమానుడు, ఎంత గొప్ప అద్భుతమైన నాయన. నన్ను కూడా నీ సేవలు నన్ను వాడు, నన్ను బలపరచయ్యా. నీకు మహిమకరంగా నేను జీవించాలి, నీ కొరకు నేను బ్రతకాలి, నీ ఉద్దేశాలు నేను నెరవేర్చాలి, నీ ఉద్దేశాలు నేను నెరవేర్చాలి, నీ ప్రణాళిక నా జీవితంలో నెరవేర్చబడాలి. నా ఏళ్ళ నువ్వు ఏం ఉద్దేశాలు, ఏ ప్రణాళికలు నువ్వు కలిగి ఉన్నావో ఏసయ్యా, నువ్వు ఈ లోకంలో తండ్రి చిత్తాన్ని నీవు నెరవేరుస్తూ వచ్చారు, నేను కూడా నీ చిత్తం నెరవేర్చాలి ప్రభువా. అబ్రహాము యోగ్యుడిగా నీ కొరకు జీవించాడు, నన్ను కూడా యోగ్యుడిగా నన్ను చేయయ్యా. నాయన నాకు దూరంగా ఉండొద్దయ్యా, విత్తబడిన వాక్య వృధా కాకుండా ఫలభరితంగా చేయి. అందరు హృదయాలు సంధించబడాలి, ఒక్కొక్కరు హృదయం తెరవబడాలి. నీ వాక్యానికి విధేయులుగా ప్రతి ఒక్కరూ జీవించే కృప నీ బిడ్డలందరికీ మీరు అనుగ్రహించమని, నా ప్రార్థన ముద్ర వేయమని, వచ్చిన బిడ్డలందరినీ దీవించమని, ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పోయిన శనివారం రోజు బాగా పొన్ను పోట్లా వచ్చేసింది, మొఖం అంతా కూడా వాసిపోయింది, ఈ పక్క అంతా కూడా బాగా నొప్పి వచ్చేసింది, వాసిపోయింది, నోరు తెరవలేకపోతున్నా, చాలా పెద్ద చాలా బాగా వస్తుంది, ఏం తెలియకపోతున్నాను, మజ్జిగ రసం కూడా తాగలేకపోతున్నాను, నువ్వు అసలు కొంచెం కూడా ఓపెన్ అవ్వట్లా. మరి ఎంత, మరి 2 వారాలు నేను ప్రార్థనకు రాలేదండి, పనికి వెళ్ళాను. మరి దేవుడే మరి చూపించాడేమో అని నేను ఎంతో దుఃఖపడి ప్రార్థించుకున్నాను. శుక్రవారం రోజు, శనివారం హాస్పిటల్కి వెళ్ళానండి, ఆవిడ పిల్లలు హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు నోరు ఓపెన్ అవుంది, మేము ఏం చూస్తామమ్మా అని ఎక్స్రే తీశారు. ఎక్స్రే తీసి ఇలా మరి ఇన్ఫెక్షన్ అయిందో మరి ఏంటో మాకైతే తెలియదమ్మా అని అన్ని అన్నీ కూడా పరీక్షలు చేశారండి. నాకైతే బాగా భయం వేసింది. లోపలికి వెళ్ళిన ప్రభా, మరి చాలామంది అయితే అసలు అలా రాకూడదని అక్కడ చెప్పుకుంటున్నారు, ఇంకొకరికి అయితే పైకి రాసేసారు. నాకైతే భయం వేసింది, దీని ద్వారా ఏమైందో ఏంటో అని భయం వేసిందండి. చాలామంది పంటికి కూడా క్యాన్సర్లు అలా వస్తున్నాయని అందుకని చెప్పుకుంటుంటే భయం వేసింది నాకు. ప్రభా మంచిగా రిపోర్ట్ రావాలని ప్రార్థన చేసుకున్నాను. ఆదివారం ప్రార్థనకు వచ్చాను, పోయిన ఆదివారం అయ్యగారి దగ్గరికి వచ్చి, అయ్యగారు అండి ఇట్లా ఇన్ఫెక్షన్ అయింది అంటున్నారు, మరి ఇదంతా ముఖం అంతా వాసిపోయింది, ప్రార్థన చేయండి అని నేను అడిగాను. అడిగినప్పుడు అయ్యగారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు ఆదివారం రోజు సోమవారం పొద్దున్నే కల్లా వాపు తగ్గిపోయింది. దేవుని నామానికి స్తోత్రాలు. అయ్యగారికి కూడా నేను ఏమి చూడడం తీర్చలేను. 2 వారాలు ప్రార్థన రాలేదండి. దేవుడు నన్ను క్షమించాలి, ఎంతో భయం వేసింది, ఏమొచ్చిందో రిపోర్ట్లోనని. మంచిగా ఉందమ్మా, ఏమీ లేదు, చీమ్ పట్టిందని చెప్పారు వెళ్ళినప్పుడు. మరి ఏమీ లేదు, నువ్వు భయపడమా, కంగారు పడమా, అట్లాంటిది ఏమీ కాదమ్మా, చీమ్ పట్టేసింది బాగా,
పుండ్లా పడింది, పన్ను పక్కన పిప్పన్ను కూడా కాదు, పన్ను పక్కన గాయం పడేసి లోటిలా పడి ఇదంతా కన్నుకి ముక్కుకి అంతా ఇన్ఫెక్షన్ వచ్చి సీమ్ పట్టేసింది. ఏమి లేదమ్మా అని చెప్పారు. దేవుని నామానికి స్తోత్రాలండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గారికి, ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి వందనాలండి. మరి ఈ చేరవచ్చిన బిడ్డల సంఘ బిడ్డలందరికీ నా వందనాలు, హృదయపూర్వక వందనాలండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, పోయిన నెల 27వ తారీఖు మా తమ్ముడు గారు అమ్మాయి పెళ్ళండి. పెళ్ళైతే అయ్యగారు కూడా ఏకాత్మ ప్రార్థనలు పెట్టారు. ఆవాడ 2 రోజులు వచ్చానండి, ఇక పెళ్ళి టైం వచ్చేసిందని ఇక పెళ్ళికి వెళ్ళిపోయామండి. అది విగ్రహారాధన పెళ్ళి, తప్పకుండా మరి తప్పనిసరిగా వెళ్లాల్సి వచ్చిందండి. మా మరదలేమో ఉండమ్మా, 2-4 రోజులు ఉండమ్మా, మేము తిరుపతి వెళ్తాము, నువ్వు ఇంట్లో ఉండు, ఎవ్వరు ఉండరు, నువ్వు ఒక్కదాని మేము ఉండు అంటే మా చిన్న అమ్మాయి నేను పెళ్ళికి వెళ్ళకోకుండా ఇక ఆ ఇంట్లో ఉండామండి. ఉన్నా ఇక దేవుడి దగ్గర పెట్టినవి కానీ ఏమన్నా కానీ అసలు ఏమి తినలేదండి, తినలేదు. మామూలుగా వాళ్ళు పెళ్ళికి వెళ్ళారు, వచ్చారు, మేము 2 రోజులు ఉన్నాము, ఇక వచ్చేసామండి. వచ్చేసినాక ఇక పనికి వెళ్తుంటే, పొద్దున్నే 6 పనికి వెళ్తుంటే ఇక కాళ్ళు చేతులు ఒకటే లాగిండ్లో దడదడగా ఉంటుందండి. అట్టా 1 వారం రోజులు పని చేశాను కానీ నాకు గుర్తు రాలేదండి, గుర్తు రాలే అసలు. ఏంటి ఇట్లా ఆగిపోతున్నాయి అని అనుకున్నానే కానీ అసలు ఏమాత్రం గుర్తు రాలా. మళ్ళీ 2వ వారం మళ్ళీ వెళ్తూనే ఉన్నాను. ఏంటి ఇలా జరిగింది, నాకు ఇట్టా జరిగింది, ఆయనే నన్ను బతికిచ్చాడు కదా, ఎంత చనిపోయేదాన్ని ఆయన బతికిచ్చాడు, దేనివల్ల వచ్చింది అని పని చేసుకుంటా ఆలోచించుకున్నానండి. ఆలోచించుకుంటే ఇక అప్పుడు పెళ్ళికి వెళ్ళాం కదా, ఇక అక్కడ ఉన్నాం కదా, వాళ్ళు దీపారాజన అవన్నీ చేసి అన్నీ పెట్టి వెళ్ళారు. మమ్మల్ని నేనైతే చూడండి అన్నాను, కానీ నువ్వేం చూడొద్దు అని అన్నారు. అయినా మేము వాటికి జోలికి వెళ్ళలేదు, చేయలేదు, కాకపోతే పక్క గదిలో ఉండాము అంతే. కానీ వెళ్తాం చాలా తప్పేనండి, విగ్రహారాధన పెళ్ళికి వెళ్ళకూడదు. వెళ్ళిన ఆ కాసేపు బయట ఉండి వచ్చేయాల్సిందే కానీ మరదలో తమ్ముడు బతిమాలారని వెళ్ళానండి. నేను వెళ్ళినాక వచ్చినాక ఇలా జరిగిందండి. జరిగినాక అసలు ఎంత బాధపడుతున్నానో, మధ్యాహ్నం పూట ఒకటే ఆయాసం, దడ అసలు చేయలేకపోతున్నా పని, అసలు గ్రైండర్లో చేయబెట్టలేకపోతున్నా, పార్సల్ కట్టలేకపోతున్నా, అల్లాడిపోతున్నాను. 8 అవటం ఆలస్యం ఇక అసలు మొదలు పెడుతుంది. ఇక ఓ కళ్ళు తిరగటం చేయటం ఇవన్నీ చేయటం అలా జరుగుతుంది. జరిగినాక అసలు జ్ఞాపకం చేసుకుంటే ఇక ఇలాగ వెళ్ళాం కదా, వెళ్ళకూడదు, చాలా తప్పు అయిపోయింది అయ్యా, నేను వెళ్తాము, వెళ్ళినా నేను అక్కడ ఉండకూడదు, ఉండాను, నన్ను క్షమించు నా తండ్రి, నా ప్రభువ అయ్యా, నన్ను బతికిచ్చావు, చచ్చిపోయేదాన్ని బతికిచ్చావు, ఆరోగ్య సమృద్ధిగా ఆరోగ్యం ఇచ్చావు కదా అయ్యా, నన్ను క్షమించు తండ్రి నాయన. నేను ఎప్పుడూ కూడా విగ్రహారాధన పెళ్ళికి వెళ్ళను, వెళ్ళినా ఒక అలా బయట పందిరిలోంచి బయటే వచ్చేసేస్తాను, కానీ నేను వెళ్ళనయ్యా లేదండి. నేను వచ్చినాక అసలు ఇక ఇప్పుడు వరకు కూడా ఈ ప్రాణం బాగాలేదండి. నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా, నేను ఈ సన్నిధానంలో నన్ను స్వస్థపరచు అయ్యా, నన్ను దీవించయ్యా, నన్ను బలపరచు. నా కాళ్ళు నా అమ్మటి రావట్లేదు, నాకు నా ఆయాసం ఎక్కువైపోయింది, బాగా ఆయాసం ఎక్కువైపోయింది, అన్నంకి అసలు ఏం తినలేకపోతున్నా, ఏమి తినలేకపోతున్నాను అయ్యా. మరి నేను చేసింది చాలా పెద్ద తప్పేనయ్యా, నేను అసలు వెళ్ళకూడదు, నన్ను బతికించిన దేవుడు నువ్వే అని ప్రార్థన చేసుకుంటా నేను ప్రార్థన కూర్చుని ఆ కుర్చీలో అలా కూర్చునిపోయి ప్రార్థన చేసుకున్నానండి. ఒక 10 నిమిషాలకి నా కాళ్ళు నొప్పులు అసలు లేవండి. అసలు తర్వాత నేను గుర్తు చేసుకుంటే నా కాళ్ళు నొప్పులు లేవండి. దేవునికి సూత్రాలండి, ఎన్ని శృతులు చెల్లించినా దేవుని రుణం తీర్చలేవండి. నా తండ్రిని నేను తెలుసుకోలేకపోయానండి. విగ్రహారాధన పెళ్ళికి వెళ్ళనని నేను దేవుడికి మనవి చేసుకున్నానండి తండ్రి నాయన అని ప్రార్థన చేసుకుని తగ్గిపోయి నాకు ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక.